చెరుకు రసం అంటే అందరికీ ఇష్టమే అయితే ఈ చెరుకు రసాన్ని అందరూ తాగకూడదు కొంతమంది మాత్రమే తాగాలి అదేమిటి కొంతమంది మాత్రమే ఎందుకు తాగాలి అని అనుకుంటున్నారా ఒక్కసారి చూద్దాం చెరుకులో కూడా చాలా రకాలు ఉన్నాయి వీటిలో తెల్ల చెరుకు నల్ల చెరుకు ఎర్ర చెరుకు అనేవి ప్రధానమైనవి అయితే అన్ని రకాల చెరుకు గుణాలు దాదాపు ఒకటే చెరుకు రసం తాగినప్పుడు మొదట్లో కొద్దిగా వేడి చేసిన అనిపిస్తుంది కానీ తర్వాత చలవ చేస్తుంది చెరుకు రసం తాగితే కొవ్వు చేరుతుంది రక్తాన్ని శుభ్రం చేయడమే కాదు పురుషుల్లో వేరే పుష్టిని కలిగిస్తుంది పొట్టను కూడా ఇది శుభ్రం చేస్తుంది కొంతమంది చెరుకును కాల్చి దాని రసాన్ని పిండి తాగుతూ ఉంటారు ఇలా అసలు చేయకూడదు ఇది వాతం చేస్తుంది కంటి సమస్యలను కలిగిస్తుంది చెరుకును తినేటప్పుడు చెరుకు రసాన్ని తీసేటప్పుడు చెరుకు కొన్ల మొదలను కణుపులను తీసివేసి మిగతా భాగాన్ని తినాలి భోజనం చేసిన వెంటనే చెరుకు రసం అసలు తాగకూడదు తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని కొందరు తాగుతూ ఉంటారు ఇందులో అనేక మలినాలు ఉంటాయి అందువల్ల దాన్ని తీసుకోరాదు పిల్లలు పళ్ళు పుచ్చిపెట్టి నలుపెక్కి ఉంటే చెరుకు రసాన్ని తీసుకున్నప్పుడు పుచ్చిపోయిన పళ్ళు తెల్లగా వస్తాయి చెరుకు రసాన్ని మధుమేహం అజీర్ణం ముక్కు సమస్యలు శ్వాసకోశ వ్యాధులు జ్వరం శరీరం వాపు ఉన్నవారు తాగకూడదు అయితే చెరుకు రసాన్ని ఎక్కువ తాగితే ఇబ్బంది పడుతుంటే దానికి విరుగుడుగా సోపు గింజల రసం అల్లం రసం పనిచేస్తూ ఉంటాయి ఇకపైన ఎలాంటి వ్యాధులతో బాధపడేవారు చెరుకు రసాన్ని అసలు తాగరాదు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి